అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనసెప్పుడూ సంతోషంగా ఉంచుకో. గెలుపు సంతోషాన్నిచ్చినా ఇవ్వకపోయినా మనసు సంతోషంగా ఉంటే చాలు గెలిచినట్టే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మన పంచాంగంలో ప్రాంతాలను బట్టి మారే సమయాల గురించి తెలిపే సంస్కార పట్టిక వీడియోని పైన ఐకార్డ్స్లోనూ ఈ వీడియో చివరిలో వచ్చే ఎండ్ కార్డ్స్లోనూ ఉంచుతున్నాం, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు కార్తీక మాసం శుక్లపక్షం నవంబర్ 8/2022 మంగళవారం. తిథి పౌర్ణమి సాయంత్రం 4:31 వరకు తదుపరి పాడ్యమి. నక్షత్రం భరణి రాత్రి 1:39 వరకు తదుపరి కృతిక. యోగము వ్యతిపాతము రాత్రి 9:46 వరకు తదుపరి వరియాన. కరణం భవ సాయంత్రం 4:31 వరకు తదుపరి బాలవ. తెల్లవారుజామున 4:50 వరకు తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 5:34 చంద్రోదయం సాయంత్రం 5:32 చంద్రాస్తమయం ఉదయం 6:25 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 2:43 4:09 వరకు. యమగండం ఉదయం 8:59 10:25 వరకు. గుళిక కాలం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 1:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:11 వరకు. తిరిగి రాత్రి 10:36 నుండి 11:26 వరకు. వర్జము ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:18 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 8:38 నుండి 10:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. శుభ గడియలు ఉదయం 6:08 నుండి 6:48 వరకు. తిరిగి సాయంత్రం 4:10 నుండి 4:31 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:17 వరకు. నవంబర్ 8 మంగళవారం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి. సాయంత్రం 4:31 వరకు ఉంది. తదుపరి కృష్ణపక్ష పాడ్యమి. తిథుల ప్రకారం మంచి తిథిలే అయినా ఈరోజు ఉన్న వారం మంగళవారం శుభకార్యాలకు మంచిది కాదు. ఈరోజు ఉన్న భరణి కృతిక నక్షత్రాలు శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. ఈరోజు ఉత్తమ మన్వాది రోజు. మన్వాది రోజుల్లో కూడా శుభకార్యాలు చేయకూడదు. కాబట్టి పంచాంగం ప్రకారం ఈరోజు శుభకార్యాలకు అనుకూలమైన రోజు కాదు. చంద్రగ్రహణం. భరణి నక్షత్రం 3వ పాదంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పడుతుంది. గ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం 2:40. మోక్షకాలం సాయంత్రం 6:18. ఈ గ్రహణం భరణి నక్షత్రం మేషరాశిలో పట్టడం వల్ల అశ్విని భరణి కృతిక నక్షత్రాల వారు మేషరాశి వారు ఈ గ్రహణం చూడకూడదు. చంద్రోదయం సాయంత్రం 5:32 అవుతుంది. కాబట్టి విడుపు సమయంలో 50 నిమిషాలు మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలి. చంద్రుడు ఈరోజు మేషరాశిలోనూ సూర్యుడు తులారాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కన్యారాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు
మేషం మిథునం కర్కాటకం తులా వృశ్చికం కుంభం. ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పైన ఐకార్డ్స్లోను ఈ వీడియో చివర్లో వచ్చే ఎండ్ కార్డ్స్లోను ఉంచుతున్నాం, గమనించగలరు. నిన్నటి ప్రశ్నకు సమాధానం, హంసల దీవిలో కొలువైన దేవుడి పేరు ఏమిటి? సత్యభామ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఉండవల్లి గుహాలయంలో ఉన్న దేవుడు ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం, 2016 ₹500, ₹1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది. వరల్డ్ టౌన్ ప్లానింగ్ దినోత్సవం, 1947 జూనాగఢ్ సంస్థానం భారత్లో విలీనమయ్యింది. మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి అద్వానీ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 8 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి, రాబడి ఉంటుంది. కర్కాటక రాశి, పనుల్లో జాప్యం జరుగుతుంది. సింహ రాశి, అంతా మంచే జరుగుతుంది. కన్యా రాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. తులారాశి, స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృశ్చిక రాశి, ప్రశంసలు అందుకుంటారు. ధనస్సు రాశి, తోటి వారికి అండగా నిలబడాల్సి వస్తుంది. మకర రాశి, లాభం ఉంటుంది. కుంభరాశి, పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మీనరాశి, తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.